అందరి అభిమాన నాయకురాలు మీకే కాదు నాకు కూడా సబిత కంటే ఇష్టమే ఎందుకంటే ఒక పాత ముచ్చట చెప్తా ఎనకట మేము తెలంగాణ కోసం కొట్లాడుదాం సబితక్క హోమ్ మినిస్టర్ లోపలనేమో మీరు గట్టి కొట్లాడుతున్నారు అంటుండే బయట లోపల మంచిగా ముచ్చట పెడుతాము టిఫిన్ పెడుతుండే మాకు చాయ్ పోస్తుండే గట్టిగా చేరి తమ్మి అంటుండే బయటకు వచ్చి మాత్రం మేము ఏ అక్క పర్మిషన్ ఇస్తలేదని లొలి పెడదాం కాదు రాజకీయం మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుండే కానీ అక్క మనసు నిండా ఎందుకంటే ఇంద్రన్న రక్తం అది మనసు నిండా తెలంగాణ వాదం సో అట్లా తెలంగాణ కోసం ఎంతో ప్రేమతో హోమ్ మినిస్టర్ ఉన్నా జర అట్లా వట్కపోదురి ట్రీట్స్ పెడతారు మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటుండే వెనకకెళ్ళి సో అట్లా వారు కాంగ్రెస్లో ఉన్నా మేము టీఆర్ఎస్లో ఉన్నా మా పోరాటం మాత్రం తెలంగాణ కోసం పోయింది అప్పుడు మేము బాగా కొట్లాడదాం అందువల్ల ఆ టైంలో తను హోమ్ మంత్రిగా ఉండి మాకెంతో సపోర్ట్ చేసేది పైనకు చేయలేకపోవు కానీ రూమ్లోకి పోయినాక గన్మెన్ కూడా బయటకు పంపించి ముచ్చట పెట్టు మాతో అన్ని కుల్లా కుల్లా మాట్లాడు మంచిగా చేస్తున్నారు హరీష్ ఇంకొంచెం గట్టిగా చేయరు అంటుండే సో అట్లా తెలంగాణ కోసం ఎంతో సాయం చేసిన మా సబిత కంటే నాకు చాలా గౌరవం మీ ఇప్పుడు మీ సునీత మాట్లాడిన మాట మా యాదయ్య గారు యాదన్నే కదా యాదన్న మాట్లాడిన మాట చూస్తే అక్క మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు మీ మాటల్లో అర్థమైంది చాలా సంతోషం గౌరవనీయులు మా క్యాబినెట్లో కూడా అందరికంటే సీనియర్ మంత్రి మా క్యాబినెట్లో మన సీఎం గారు తర్వాత అందరికంటే సీనియర్ మంత్రి ఎవరంటే మా సబితక్క సో మీ అందరి అభిమాన నాయకురాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారికి మన శాసనసభ తొలి శాసనసభాపతి తెలంగాణకు మొట్టమొదటి స్పీకర్ ఎవరు అంటే మన మధుసూదనాచారి గారు చరిత్ర పుటల్లో నిలిచిన వ్యక్తి ఈరోజు 30 పడకల ఆసుపత్రిని మహేశ్వరంలో ప్రారంభించుకున్నాం నిజంగా ఈరోజు తెలంగాణ ఎంత కేసీఆర్ గారి నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణగా మారిందో ఒక్కసారి అందరూ ఆలోచించాలి నాడు సర్కారు దవాఖానలకు పోతే ఎర్రగోళీ కూడా దొరకకపోవు అన్ని మందులు బయటకే రాసిత్తురు పచ్చ నీళ్లు ఎర్రగోళీ అనే మాటలు ఉండేవి కరోనా వస్తే ఆగమాగం తెలంగాణ వచ్చినాడు మన రాష్ట్రంలో 17,000 పడకలు ఉంటే ఈరోజు 50,000 పడకలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయి మూడంతలు పెంచిండు మన కేసీఆర్ అంటే ఆనాడు వైద్యాన్ని గాలికి వదిలేసినారు అప్పటి ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి గారు పేదలకు విద్య వైద్యం ఈ రెండు కూడా పేదలకు అందాలన్నది ముఖ్యమంత్రి గారి పట్టుదల అదృష్టం ఏంటంటే విద్య సబితక్కు ఉంది వైద్యం నేనున్నా సబితక్క నేతృత్వంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడం మన ఊరు మనబడి స్టార్ట్ చేయడం సబితక్క విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా మార్చిపోయాం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించారు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో యూనివర్సిటీలు అద్భుతంగా విద్యారంగం ఇలా ముందుకు పోతూ ఉంది అదేవిధంగా వైద్య రంగంలో ఆనాడు మొత్తం తెలంగాణలో మూడే కాలేజీలు ఉండేవి మెడికల్ కాలేజీలు ఉస్మానియా గాంధీ వరంగల్లో ఎంజీఎం తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మూడే మూడు కాలేజీలు ఉస్మానియానేమో నిజాం పెట్టింది గాంధీ ఏమో పీపుల్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని ప్రైవేట్ అక్కడుండే వ్యాపారస్తులందరూ కలిసి పెట్టింది వరంగల్లో ఉండేటువంటి కాకతీయ మెడికల్ కాలేజ్ మార్కెట్కు వచ్చే ధాన్యంలో రైతులందరూ కలిసి రూపాయి రూపాయి కూడేసుకొని కాకతీయ మెడికల్ కాలేజ్ పెట్టింది మన తెలంగాణలో ఒక్కటి పెట్టకపోదురు అప్పటి సమైక్య రాష్ట్రంలో కానీ అలా కేసీఆర్ నాయకత్వంలో 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తున్నాయి ఇలా మా సబితక్క టాలెస్ట్ లీడర్ కనుక మంచి ముఖ్యమంత్రి గారి ప్రేమ పొందిన నాయకురాలు కనుక ముఖ్యమంత్రి గారు ఎంతో గౌరవం సబితక్క అంటే ముఖ్యమంత్రి గారికి సబితక్క పోయి అన్న మెడికల్ కాలేజ్ మా మహేశ్వరంకి ఇవ్వండి అనగానే ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి వెంటనే జీవో ఇచ్చేయమని చెప్పి నాకు ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు అంటే ఎదిగిన నాయకురాలు మెదిగిన నాయకురాలు ఉంటే ఎంత లాభమో మీరు అర్థం చేసుకోండి తాను ఎదిగిన నాయకురాలు కనుకనే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఒక్క మాట అడగంగానే మీకు మెడికల్ కాలేజ్ వచ్చింది మెదిగిన నాయకురాలు కనుకనే ఇందాక పాండు యాదవో లేకపోతే మా యాదన్ననో సునీతమ్మ మాటలు ఏమంటుంది ఈ గల్లీల సీసీ రోడ్ లేదు ఏం సంగతి గాడకి బిల్డింగ్ పని అయితే లేదు ఏం సంగతి ఇవి ఎవరు చెప్పగలుగుతారు బాగా నియోజకవర్గం మీద పట్టున్న వాళ్ళు ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఇవో ఈ పని చేయగలుగుతారు
ఇప్పుడు ఓట్లు ఉన్నాయని కానీ వాడు వెళ్తాడు హైదరాబాద్కి వెళ్ళిగా. ఆడ మొదలు టికెట్ కోసం కొట్లాడతారు, ఢిల్లీకి హైదరాబాద్ తిరుగుతారు వాళ్ళు. ఇక కొట్లాడుకుంటారు కొట్లాడుకుంటారు, ఇక ఢిల్లీలో టికెట్ ఫైనల్ కాగానే ఇక నాలుగైదు సూట్ కేసులలో బట్టలు వేసుకొని బయలుదేరుతారు మహేశ్వరంకు. అటువంటి వాళ్ళు కావాలన్నా మనకు? ఇలా ఎన్నికలు ఉన్నప్పుడు వచ్చే నాయకులు కొందరైతే ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండే నాయకురాలు మా సబితమ్మ గారు. ఓట్లున్నా లేకపోయినా నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకురాలు. ఎప్పుడు నేను ఎప్పుడు కనబడితే చాలు మా మీ మహేశ్వరం గురించి అడుగుతూ ఉంటుంది. మాకు రెండు బస్తీ దవాఖానలు కావాలి, మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి, మాకు డయాలసిస్ సెంటర్ కావాలి. నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఎంత ఓపిక ఎంత సహనం అంటే విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం చాలా తిప్పలు, చాలా సంఘాలు ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి గారు బాగా ఆచితూచి ఇచ్చినట్టున్నారు. వారికి ఎన్ని సంఘాలు వచ్చినా వారు అదే చిరునవ్వుతో ఓపిక్గా ఓపిక్గా మాట్లాడుతూ అద్భుతంగా విద్యాశాఖను ముందుకు తీసుకుపోయింది సబితక్క గారు. సో అట్లా వారు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇవాళ మెడికల్ కాలేజ్ మన దగ్గర రావడం అంటే చాలా అద్భుతం. 550 పడకల ఆసుపత్రి వస్తుంది మహేశ్వరం కాన్స్టెన్సీలో. ఇక అన్ని రకాలు, ఈ రోగం ఆ రోగం కాదు, గుండెకు సంబంధించి, క్యాన్సర్కు సంబంధించి, కిడ్నీలకు సంబంధించి, పెద్ద పెద్ద సర్జరీల నుంచి మొదలుకుంటే చిన్న చిన్న ఆపరేషన్ల దాకా అన్ని మహేశ్వరంలోనే జరుగుతాయి. ఇక మనం ఉస్మానియాకు గాంధీకి పోవాల్సిన అవసరం ఉండదు. అలాంటి మెడికల్ కాలేజ్ మీకు వచ్చింది. బహుశా మంచి రోజులు, ఇప్పుడు శ్రావణ మాసమైనా ఆగింది అక్క, ఈ వారం 10 రోజుల్లో మంచి రోజు చూసి మెడికల్ కాలేజీకి పెద్ద ఎత్తున శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. పనులు స్టార్ట్ చేస్తాం మహేశ్వరం మెడికల్ కాలేజ్ పనులు. మొన్నటిదాకా మంచి రోజులు లేకుండా అని ఆగిన అధిక మాసం అని, ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. ఇక అయ్యగారిని చూసి మంచి రోజు చూసి పనులు స్టార్ట్ చేసుకుందాం. అంటే అలాంటి మెడికల్ కాలేజీ ఇవాళ మహేశ్వరంకి వచ్చింది. మా పాండు యాదవ్ ఇటు ధరలు బాగా పెరిగినాయి, మాకొక ఐటీ టవర్ వేస్తే బాగుండు అన్నాడు. నాగిరెడ్డిపేట దిక్కు అటొక ఐటీ టవర్ వేస్తే మావి కూడా భూముల ధరలు బాగా పెరుగుతాయి అంటుండు. సరే, భూముల ధరలు పెరగడమేమో కానీ మీ పిల్లలకి ఇంత నౌకర్లు వస్తాయి, ఈ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా మా సబితక్క మాటగా, పాండు మాటగా ఐటీ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ఆ ప్రాంతంలో ఒక ఐటీ టవర్ తేవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మా సర్పంచ్ గారు మాట్లాడుతూ ఒక రింగ్ రోడ్ వస్తే బాగుండు అన్నాడు, బైపాస్ రోడ్. సో బైపాస్ రోడ్ ఒకటి వేస్తే మాకు లాభం అవుతుంది అన్నాడు. తప్పకుండా నేను సబితక్క ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మా ఆర్థిక శాఖ తరఫున తొందరగా క్లియరెన్స్ ఇచ్చి ఆ బైపాస్ రోడ్ కూడా త్వరలోనే మంజూరు చేపిస్తామని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అందరు కూడా ఒక విషయం ఆలోచించండి. భారతదేశం అంతా మన దిక్కు చూస్తుంది. ఇలా మనం మిషన్ కాకతీయ పెట్టి చెరువులు తవ్వితే నిన్న కర్ణాటకలో కూడా మననే నకలు కొట్టి ఆడ కూడా చెరువులు మంచిగా చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ అనే పేరు పెట్టి దేశమంతా చెరువులు మంచిగా చేసే కార్యక్రమం చేసింది. రైతు బంధు అనే కార్యక్రమం మన రాష్ట్రంలో తెస్తే దాన్ని నకలు కొట్టి పీఎం కిసాన్ సన్మాన్ యోజన అని పెట్టుకున్నారు. జిల్లాకో మెడికల్ కాలేజ్ అని మన కేసీఆర్ గారు ప్రారంభిస్తే దాన్ని నకలు కొట్టి ఇప్పుడు దేశమంతా కూడా జిల్లాకో మెడికల్ కాలేజ్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మిషన్ భగీరథ పెట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు మన కేసీఆర్ ఇస్తే అరే ఇది బాగుంది మాకెందుకు రాలే ఈ ఆలోచన అని నకలు కొట్టినరు. దాని పేరు హర్ ఘర్ కో జల్ అని పెట్టి ఇలా దేశమంతా అమలు చేస్తామని అంటున్నారు. ఇట్లా ఎన్ని కార్యక్రమాలు మన కేసీఆర్ దిక్కు అందరు చూస్తున్నారు. ఇవాళ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. ఒకప్పుడు ఈ దేశంలో ఒక నానుడు ఉండేది, బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేవాళ్ళు. కానీ దాన్ని తిరగరాసిండు, తెలంగాణ ఆచరిస్తుంది దేశం మొత్తం అనుసరిస్తుంది అని ఈ ప్రాంతానికి గొప్ప పేరు తెచ్చింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. దీన్ని ఎవరన్నా కాదనగలుగుతారా? మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఏవో ఆయన అంటాడు, ఇక అది మీరంతా రైతులే కనుక మీరే చెప్పాలి. 3 గంటల కరెంటే చాలట. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుండు, అసలు 1 గంటకు 1 ఎకరం బారుతుంది. తెలంగాణలో చాలామందికి 3 ఎకరాల భూమే ఉన్నది, 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాలు బారుతుంది అంటుండు. బారుతా అదే బారుతుందా? 3 గంటలకు 3 ఎకరాలు వాళ్తుందట, 24 గంటల కరెంట్ దండగా అంటాడు. వెనుకట చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయం దండగా అన్నాడు, ఈయననేమో 24 గంటల కరెంట్ దండగా అంటాడు. మరి అలా రైతులుగా మీరు ఆలోచించాలి. 3 గంటల కరెంట్ చాలావే, సాలన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఒక చైలు అవ్వటూరి. సాల 3 గంటలు చాలన్నోళ్ళు, చాలన్నోళ్ళు చైలు అవ్వటూరి. 3 గంటలు చాలన్నోళ్ళు ఉన్నారు ఎవరన్నా? వద్దా, అధ్యక్షం కూడా వారదా? మరి 24 గంటలు మన కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంటు కావాలన్న వాళ్ళు చైలు అవ్వటుంది. 24 గంటలు కావాలనా?
ఓకే, మరి ఇప్పుడు ఒకటే ముచ్చట సీదా సీదా, మరి 3 గంటలు కావాలంటేనేమో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, 24 గంటల కరెంట్ కావాలంటే కేసీఆర్ కోటేయాలి. నడిమిట్లో బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు మీటర్ పెట్టమంటారు బాయికాడ, మీ బోరుకాడ బాయికాడ మీటర్ పెట్టాలన్నట, మీ ఇంటికాడికి బిల్లు పంపించాలన్నట. పంపాలా? గా పని మనం చేయనందుకు మన తెలంగాణకు రావాల్సిన 35,000 కోట్లు ఆపేసిండ్రు. నేను అడుగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, ఈ నియోజకవర్గ బిడ్డనే కదా కిషన్ రెడ్డి గారు, నువ్వు ఇడైనా ఊరు దత్తత తీసుకున్నావు, కనీసం రూపాయి పనిచేయలే చేసిండా? ఒక్క రూపాయి తిమ్మాపూర్ 10 కోట్లు ఇస్తా అన్నావు, 10 రూపాయలు కూడా ఇయ్యలే. కానీ నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, మీరు అంటున్నారు మేము మీటర్లు పెట్టమని చెప్పలేదు అంటున్నారు, మరి మీటర్లు పెట్టమన్నది చెప్పకపోతే ఎందుకు తెలంగాణకు ఇచ్చే 35,000 కోట్లు ఆపినరో సమాధానం చెప్పండి అని ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మాది ఉచిత విద్యుత్ విధానం, ఒక్క రూపాయి కూడా మేము రైతుల దగ్గర తీసుకోం, మీటర్లు పెట్టం, రైతుకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తా అంటే మీరు మీటర్లు పెట్టరా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రానికి ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు ఆపేసింది. దయచేసి రైతులు ఆలోచించాలి, కేసీఆర్ రైతుల కోసం ఆలోచిస్తుండు, కానీ అలా బీజేపీలేమో రైతులకు ఒక శాపంలాగా బీజేపీలు మారింది. 3 గంటల కరెంటు జాలని పాపంలాగా కాంగ్రెస్ వాళ్ళు మారింది. మరి దీపం లాంటి కేసీఆర్ ఉండగా ఈ పాపపు కాంగ్రెస్, ఈ శాపపు బీజేపీలు మనకు అవసరమా? దయచేసి రైతు సోదరులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదే విధంగా ఈరోజు రైతుల కోసం ఎన్ని కార్యక్రమాలు మన కేసీఆర్ చేసిండు. ఉచిత కరెంటు మీద 60,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకి చెల్లించాం, 72,000 కోట్లు రైతు బంధు కింద సహాయం రైతులకు అందించాం. ఇవాళ రైతు బీమా కింద 5,500 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ప్రభుత్వం మీకు సహకారం అందించింది. పోయినసారి రుణాలు మాఫీ చేస్తామన్నాం, 16,000 కోట్లు అప్పులు పోయినసారి మాఫీ చేసినాం. మళ్ళీ ఈసారి 20,000 కోట్లు రుణమాఫీ చేస్తామంటే ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రకటించిండ్రు, ఇవాళ అమలు జరుగుతూనే ఉంది. నిన్నటి వరకు 99,999 రూపాయల అప్పు మాఫీ అయిపోయింది. ఇక మిగిలిన అప్పు 100,000, 100,000 పైనన్నోళ్ళు. మనం ఎంతన్నా ఉండని 100,000 రూపాయలు మాఫీ చేస్తామని ఒప్పుకున్నాం, వచ్చే 15-20 రోజుల లోపల 100,000 రూపాయల అప్పు మొత్తానికి మొత్తం మాఫీ చేసి రైతులందరినీ కూడా రుణవిముక్తులు చేస్తాం, ఇచ్చిన మాటకు నిలబెట్టుకుంటాం. మరి కాంగ్రెస్ వాళ్ళు దునియా మాట్లాడుతుండ్రు. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. నిన్న ఎవరో అక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే వస్తే మాట్లాడుతుండే, 8 గంటల కరెంటు కూడా ఇయ్యలేకపోతుండట, పొద్దున్నాక 3 గంటలు, దొంగ రాత్రి 4-5 గంటల కరెంట్ ఇస్తుండ్రు. ఈ వర్షాకాలంలో బెంగళూరు నగరంలో కరెంటు కోతలున్నాయి, ఐటీ కంపెనీల కరెంటు కోతలున్నాయి, ఫ్యాక్టరీలకు కరెంటు కోతలున్నాయి, కానీ మన తెలంగాణలో కోతలున్నాయా? 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఏమైనా మ్యాజిక్ చేసిండా, మంత్రం చేసిండా కేసీఆర్? కష్టపడి పనిచేసిండు, మనసు పెట్టి పనిచేసిండు, ఈ ప్రజల ఆలోచనని తీర్చేటువంటి ప్రయత్నం చేసిండు మన కేసీఆర్. ఇవాళ మా తండా అక్కచెల్లెళ్ళు ఉన్నారు, ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పితే ఇచ్చిన మాట ప్రకారంగా తండాలన్నీ గ్రామ పంచాయతీలైనాయి. మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉద్యోగాల్లో ఇవాళ అవకాశాలు పెంచుకున్నాం. ఇలా అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఇవాళ ఎస్టీ ఆడపిల్లలు చదవడానికి రెసిడెన్షియల్ స్కూళ్ళు, గురుకుల పాఠశాలలు పిల్లల విద్య కోసం ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి బీజేపీ వాళ్ళు, మా అమ్మ చెప్తున్నది, గ్యాస్ ధరలు పెంచిండు నరేంద్ర మోడీ అని, పెట్రోల్ పెంచిండు, డీజిల్ పెంచిండు, గ్యాస్ పెంచిండు, పెంచిందేముంది? ఇలా బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈ దేశంలో ధరలు పెరిగి ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర మరి దాదాపు 1200-1300 రూపాయలకు పెరిగింది. ఆనాడు 400 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ పెంచింది బీజేపీ. ధరలు పెంచడేమో బీజేపీ పని, పేదలకు నిధులు పంచుడేమో కేసీఆర్ పని. ఇవాళ కేసీఆర్ వచ్చినాక 200 ఉన్న పెన్షన్ 2000 చేసింది నిజమా కాదా? మా అక్కాచెల్లెళ్ళు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 100 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద సాయం చేసింది నిజం కాదా? ఇవాళ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 1 రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేపించి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించే కార్యక్రమం చేసినాం.